మార్నింగ్ స్టూడెంట్స్ మనం ఈరోజు 9వ తరగతిలోని రెండవ పాఠమైనటువంటి స్వభాష గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఇది 9వ తరగతి పాఠ్యాంశం రెండవ పాఠ్యాంశం ఇది స్వభాష స్వభాష అంటే మాతృభాష గురించి స్వభాష అంటే ఏంటి అర్థం మాతృభాష అంటే మాతృభాష యొక్క గొప్పతనము మాతృభాషను ఎందుకు పెంపొందించుకోవాలి మాతృభాషలో చదవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేవి మనం ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు ఇది ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటంటే మాతృభాష గురించి తెలియజేసినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం దీన్ని రచించింది పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు ఈ పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు సాక్షి వ్యాసాలు రాస్తూ ఆ సాక్షి వ్యాసాల్లో తెలుగు యొక్క గొప్పతనాన్ని గురించి మాతృభాష యొక్క ప్రాశస్తాన్ని గురించి వివరించడం జరిగింది పానుగంటి లక్ష్మీ నరసింహరావు రచించినటువంటి సాక్షి వ్యాసాల్లో ఒక పాత్ర ద్వారా ఆ పాత్ర పేరేంటి జంగాల శాస్త్రి పాత్రం పేరేంటి జంగాల శాస్త్రి అనేటువంటి ఒక పాత్రను సృష్టించి ఆ పాత్ర ద్వారా అంశాన్ని తెలియజేయడం జరిగింది ఇక్కడ చూడండి జంగాల శాస్త్రి గారు తెలుగు లాంగ్వేజ్ గురించి మీరు ఇచ్చిన స్పీచ్ ఎక్సలెంట్గా ఉంది మీరు నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్నాడు ఇక్కడ చూడండి ఏమని చెప్పాడు జంగాల శాస్త్రి గారితో చెప్తూ ఉన్నాడు ఏమంటున్నంటే ఈ ఇక్కడ ఒక కార్టూన్ చూడండి ఇది కార్టూను కార్టూన్స్ అనేవి మన భావాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ కార్టూన్స్లో ఏం చెప్పాడంటే ఇక్కడ నేను తెలుగులో చక్కగా ఉపన్యాసం ఇచ్చాడు చాలా బాగా చెప్పాడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి జంగాల శాస్త్రి గారు తెలుగు లాంగ్వేజ్ గురించి మీరు ఇచ్చిన స్పీచ్ ఎక్సలెంట్గా ఉంది మీ హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు ఇక్కడ ప్రశ్న జవాబులు చూద్దాం ఇక్కడ ప్రశ్న ఇచ్చిందా జవాబులు చూద్దాం జంగాల శాస్త్రి గారు దేని గురించి ఉపన్యాసించారని మీరు అనుకుంటున్నారు తెలుగు భాష గురించి ఉపన్యాసించాడు దేని గురించి తెలుగు భాష గురించి ఉపన్యాసించాడు ఎదుటి వ్యక్తి ప్రశంసిస్తున్న జంగాల శాస్త్రి నిర్గంధపడిన కారణం ఏంటి ఇతను తెలుగులో తెలుగు మాతృభాష గురించి తెలుగు గొప్పతనం గురించి వివరిస్తే అతను ఆ అభినందన కూడా ఆంగ్లంలో ఇచ్చాడు అంటే అభినందించడం కూడా తెలుగులో అభినందించకుండా ఆంగ్ల భాషలో అభినందించడం జరిగింది అందుకు నిర్గంధపోయాడు జంగాల శాస్త్రి జంగాల శాస్త్రి అంటే ఎవరు మీకు తెలుసా చెప్పే కదా సాక్షి వ్యాసాల ద్వారా ఒక పాత్రను సృష్టించి జంగాల శాస్త్రి అనే పాత్రను సృష్టించి ఆ పాత్ర ద్వారా అనేక అంశాలు తెలియజేశాడు పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు సరే పాఠ్యభాగ ఉద్దేశంలోకి వెళ్దాం పాఠ్యభాగ ఉద్దేశం ఉద్దేశం మీన్స్ నేపథ్యము అంటే ఉద్దేశం ఏంటంటే ఈ పాఠ్యభాగాన్ని ఎందుకు ఇచ్చారనేది ప్రధాన అర్థం పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు సంఘ సంస్కరణ అభిలాస్తో సాక్షి పేరుతో అనేక వ్యాసాలు రాశారు పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు సాక్షి వ్యాసాల్లో అనేకమైనటువంటి వ్యాసాలు రాయడం జరిగింది దీంతో సాక్షి అనే పేరుతోటి అందులో భాగంగా మన భాష గొప్పతనాన్ని గురించి జంగాల శాస్త్రి అనే పాత్ర ఉపన్యాసం ద్వారా తెలియజేశారు ఈ విధమైన ఉపన్యాసం ద్వారా పానుగంటి వారు మనలోని ఆధునిక విపరీత పోకడాలను వ్యంగ్యంగా చిత్రించి ఎత్తిచూపించారు భాషాభిమానం పెంచడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశము ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం భాషాభిమానం పెంపొందించడం అంటే విద్యార్థుల్లో కానీ సమాజంలో కానీ సంఘ సంస్కర్తలు కానీ భాష అభివృద్ధిని పెంపొందించి దాని అభివృద్ధి కోసం పాటుపడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు ఇక్కడ నేపథ్యం నేపథ్యం అంటే చెప్పాను ఒక పాఠ్యభాగానికి ముందుగా జరిగిన సంఘటన ఏమంటాం అంటే మనము నేపథ్యము అంటాం పాఠ్యభాగానికి ముందుగా జరిగినటువంటి విషయాన్ని చూడండి ఒక పాఠశాల విద్యార్థులు తెలుగు వాడైన ఒక పెద్ద మనిషి వద్దకు వెళ్ళి వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరాడు చూడండి ఇక్కడ ఏం చెప్పాడు ఒక పాఠశాల విద్యార్థులు తెలుగువాడని ఒక పెద్ద మనిషి వద్దకు వెళ్ళారు అంటే తెలుగువాడు అంటే ఎవరు ఒక మన ఆంధ్రుడు ఇక్కడ మనం ఆంధ్రుడు అని పిలుస్తాం ఒకప్పుడు ఆంధ్ర మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఆంధ్రులు అని పిలిచేవారు ఈ ఆంధ్రులు ఆంధ్ర మాట్లాడేటువంటి వారు వారిలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ఉపాధి విద్యార్థులందరూ ఒక పాఠశాలలోని విద్యార్థులందరూ వెళ్ళి పాఠశాల వార్షికోత్సవం వార్షికోత్సవం మీన్స్ ఒక సంవత్సరం జరిగే యానివర్స్ డే అంటాం దానికి మీరు అధ్యక్షత వహించండి అని పిలిచాడు ఆయన న్యాయవాద వృత్తి చేస్తూ
పేరు గడించినవాడు. ఆయన న్యాయవాది వృత్తి ఏంటంటే లాయర్, లాయర్గా చేస్తూ బాగా పేరు పొందినవాడు. నేను వస్తాను కానీ తెలుగులో మాట్లాడలేను, ఇంగ్లీష్లో మాట్లాడతాను అన్నాడు. అయ్యా నేను వస్తాను, వచ్చి మాట్లాడతాను కానీ నాకు తెలుగు రాదు, నాకు ఓన్లీ కేవలం ఆంగ్లం మాత్రం వచ్చు, తెలుగు మాట్లాడే అవకాశం లేదు అన్నాడు. పిల్లలు సరే అనక తప్పలేదు, పిల్లలు సరే అని చెప్పి చెప్పారు. సమావేశానికి వచ్చిన ఆ పెద్ద మనిషి ఆంగ్లంలో దేహ సాధన గురించి బాగుంట మాట్లాడాడు. ఎక్సర్సైజెస్, యోగా గురించి, వాటి గురించి, ఎడ గురించి ఒక బాగుంట మాట్లాడి, విల్ ఎనీ జెంటిల్మెన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అని ముగించాడు. అప్పుడు ఆ సభలో ఉన్నవారు జంగాల శాస్త్రవేసి ఈ విధంగా ఉపన్యసించాడు. ఇంకెవరైనా మీలో మాట్లాడే వాళ్ళు ఉన్నారా, మాట్లాడే వాళ్ళు ఉంటే రండి మాట్లాడండి అని చెప్పి ముగించాడు. అప్పుడు ఒక పావు గంట తర్వాత పైకి లేచినటువంటి జంగాల శాస్త్రి ఈ విధంగా మాట్లాడాడు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుభాష్ అనేటువంటి పాఠ్యభాగము, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్, హరహర మహాదేవ శంభు, మహాదేవ శంభు, ఎంత మాట వినపడెను, ఎంత మాట వినపడెను. నాయనలారా, మీరు కూడా వింటిది కదా, నేను ఒక్కడనే వింటినా, ఏదో విని మరి ఏదో అని భ్రమపడితినా. నాయనలారా, అట్లే ఉన్న అదృష్టవంతునే కదా అన్నాడు. అప్పుడు చెప్పాడు, హరహర మహాదేవ శంభో శంఖ, మహాదేవ శంభు, ఎంత మాట వినపడెను, ఎంత మాట వినపడెను. నాయనలారా, మీరు కూడా వింటిది కదా, నేను ఒక్కడనే వింటినా, ఏదో విని మరి ఏదో అనుకుని భ్రమపడితినా. నాయనలారా, అట్లే ఉండేలా అదృష్టవంతుని కదా నేను, నేను ఒకటి మాత్రం అదృష్టవంతున్నా, ఆంధ్రులు అందరూ కూడా అదృష్టవంతులే కదా. ఓ జనరల్ శాస్త్రి చెప్తుండే ఏముంటుండు నాయనలారా. ఇక్కడ జనరల్ శాస్త్రి చెప్తున్నటువంటి అంశాన్ని మనం వింటూ ఉన్నాం. జనరల్ శాస్త్రి ఏం చెప్తుందంటే, తెలుగు మాట్లాడదు నాకు రాదు అని చెప్పినటువంటి అతన్ని మాట్లాడుతూ ఈ విధంగా చెప్తూ ఉండు, మీరు కూడా వింటరు కదా, నేను ఒక్కడనే వింటినా, ఏదో విని మరి ఏదో అనుకుని భ్రమపడుతున్నా. నాయనలారా, అట్లే గుండెలో అదృష్టవంతుని కదా, నేను ఒకటి మాత్రం అదృష్టవంతున్నా, ఆంధ్రులందరూ అదృష్టవంతులే కదా, ఆంధ్రదేశం అంతా అదృష్టమైనంతమైందే కదా అన్నాడు. అంటే ఏమంటుండు నాయనలారా, నేను ఒక్కడిని అదృష్టవంతున్నా, నేను ఒక్కడిని మాత్రం అదృష్టవంతుని కాదు, ఆంధ్రులం అందరం కూడా అదృష్టవంతులం, ఆంధ్రదేశంలో పుట్టిన అందరూ కూడా అదృష్టవంతులే. ఎందుకని, అతను మాట్లాడిన మాటల్లో, అతను చెప్పే అంశంలో, అతను చెప్పే విషయంలో నాకు తెలుగు రాదు అంటుండు. ఆంధ్రదేశం పుట్టి ఆంధ్ర మాతాపితలకు ఉద్భవించి ఆంధ్ర సంపదలు అభ్యసించి ఇక్కడ ఆంధ్ర అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తుండు, ఇక్కడ ప్రతి పదానికి కూడా ఆంధ్ర అని ఎందుకు ఉపయోగిస్తుందంటే, ఆంధ్రులు అంటే ఎవరు, తెలుగువారు. ఆంధ్రులు అంటే అర్థం ఎవరు, తెలుగువారు అని. కాబట్టి ఇక్కడ అదే ఉపయోగిస్తూ ఉండు. ఇక్కడ ఆంధ్ర మాతాపితలకు ఉద్భవించి ఆంధ్ర సంపదలు అభ్యసించి ఆంధ్ర జాతీయతత్వ సంపద అని అభివృద్ధి ఉంది, ఆంధ్ర భాషలో పండితులై ఆంధ్ర గ్రంథం రచించి ఆంధ్ర భాషాదేవి అమూల్యంకారముగా అర్పించి ఆంధ్రదేశ సేవను ఆచరించి తమ అంగములు నసువులు నాత్మలు పవిత్రలు చేసుకొని ప్రాణములు బాసి పరమ పదములు చేరిన రాచులందరూ కూడా అదృష్టవంతులే కదా. అయ్యయ్యో, అంత అదృష్టం కూడానా, పట్టదు ఇంటిని, నిజముగా ఇంటిని, నాది భ్రమ కూడా కాదు. ఒకవేళ నేనేమైనా భ్రమ పడ్డాననుకుంటే నాది భ్రమ కూడా కాదు, నేను నిజంగానే వింటిని. తాత్కాలిక ఉన్మాదం కాదు, మీరు కూడా నాతో పాటు వింటిరి. వినక ఏం చిరువులు చిల్లు పడినవా, మతి మందగించినదా, వినకపోవటకుండా గుండెలు పగిలిపోవలింటివి, మనసు మండిపోవింటివి, సిగ్గు చివిడిపోవింటివి. ఇక్కడ ఏమంటుండు, మతి ఏమైనా మందగించినదా, వినకపోవటం ఏమైనా జరిగిందా, లోని గుండెలు పగిలిపోయేలా విన్నాం, మనసు మండిపోవింటివి, సిగ్గు చివిడిపోవడం ఏంటివి. మనము చక్కగా అన్ని విషయాలు విన్నాం. ఎందుకని, అతను నాకు తెలుగు రాదు, నేను తెలుగు మాట్లాడలేను అనే మాటలు మనము వింటూ ఉన్నాం. ప్రాణములు పైకెగిరిపోవింటివి. నాయనలారా, బతికుండా సుఖము పడేయవచ్చని పెద్దలు చెప్తూ ఉంటారు, అలాగే ఇంకనూ జీవించున్నందుకు ఇది ఆ ఫలము, ఇది ఆ సుఖము. మనం జీవించినందుకు ఇది ఫలమా, లేకపోతే ఇది సుఖమవుతుందా, మనం ఇంకా బతికి ఉపయోగం ఉంటుందా అని చెప్తూ ఉండు ఇక్కడ కవి. ఆహాహా,
ఏమంటివి మన అధ్యక్ష భగవాను ఎలాప కలాపం ఏది అంటే ఏంటి మన అధ్యక్షుడు మాట్లాడిన మాటలు ఏంటి వారు సాయించిన శ్రీ సూక్తి ఏంటి శ్రీ సూక్తి అంటే ఏంటి శ్రీమహాయుష్ణు యొక్క సూక్తులు ఏంటి వారి యశ్వగుహర నుండి అవతరించిన యాగమ సూత్రం ఏది గహ్వరం అంటే ఏంటి అతని కంఠంలోంచి ఉద్భవించిన ఆగమ సూత్రం ఏది చెప్పనా ఆంధ్రుడు వచింపదగినది కాదు ఆంధ్రుడు వినదగినది కాదు ఆంధ్రుడు ఎవడైనా వినవలసింది కాదు చెప్పనా చెప్పక తప్పున మన అగ్రసనాధిపతి దేవునికి ఆంధ్ర భాష రాదట మన అగ్రసనాధిపతి అంటే మన అధ్యక్షులు వారికి ఇక్కడ ఎవరు అధ్యక్షత వహించింది లాయరు అధ్యక్షులు వారికి ఆంధ్ర భాష రాదంట ఆంధ్రం మాట్లాడనే రాదంట ఆయన ఆంధ్రం మాట్లాడలేడంట అయ్యయ్యో ఆంధ్రం మాట్లాడలేకపోవడం ఏంటి మూగవాడు కాదు నంగి నంగి మాట్లాడేవాడు కాదు అతను ఆంధ్రం మాట్లాడకపోవడం కారణం ఏంటి అతను ఏమైనా మూగివాడు కాదు పోనీ నత్తివాడు కూడా కాదు నత్తి వచ్చినవాడు కాదు లేదా మాట్లాడే లేకుండా పోయేవాడు కాదు మెమ్మే పెప్పేని వారు కాదు ఆంగ్లేయ భాషా పండిత గ్రగణులు పోనీ అతను ఏమైనా మూగవాడైనా అంటే అది కాదు అతను ఆంగ్లంలో మహాపండితుడు అగ్రగణ్యుడు బర్కుస్ సీరో డెమోస్థనీస్ గార్జ్ నిత్యాది మహా వ్రక్త వాదూకత వైభవం కబలించి నమిలి చప్పరించి మృంగి జిందించుకొని రక్త మాంసాలు కలుపుకున్న వారే ఇంకేమంటుండు చూడండి చక్కగా చెప్తుండు బర్కుస్ సీరో డెమోస్థనీస్ గార్జ్ ఇత్యాది మహావ్రక్తవాదూకత వైభవమున కబలించి నమిలి చప్పరించి మింగి జీర్ణించుకొని రక్తమాంస కలుపుకున్న వారే ఇదిగాక బిఎల్ పరీక్షలో గడతేరి కాలాంబర కవచధారి న్యాయమూర్తులు కాకిని గ్రద్దను కాకిని చేయగలిగిన కరక సరక్క వాగ్వాహిని మోహిని కరణాధ్యక్షులే ఇంకా లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయవాద వృత్తిలో ఉంటున్నప్పుడు రక్తమాంస కలుపుకొని జీర్ణించినటువంటి వాడు బిఎల్ పరీక్షలు పాస్ అయినటువంటి వాడు అద్భుతమైన కాలాంబర చక్రధారటువంటి వాడు అన్నిటికంటే ముఖ్యంగా మా గద్దను కాకిని గద్దం చేయగలిగినటువంటి కర్క శరత్క వాగ్వాయిని మోహినీకరణ దక్షులే అంటే ఎలాంటి దానినైనా మార్చగలిగినటువంటి మహా మాటలు చెప్పేటువంటి వాడు ఆకర్షించగలిగిన వాడు మాటలతో జడ్జిని కూడా మాయ చేయగలిగినటువంటి వాడే అలాంటి వాడు మాట్లాడకపోవడం ఏంటి అట్టి వాగ్దోరిలకు వీరులు ఆంధ్రంలో మాట్లాడలేకపోవడం ఏంటి లేకపోవడైనా నాకేం బోధపడలేదు మ్యావుమణి కుయ్యలేని పిల్లి ఎచ్చటైనా ఉంటుందా మ్యావుమణి కుయ్యలేని పిల్లి ఎక్కడైనా ఉంటుందా కిచకిచలాడలేని కోతిని మీరు ఎప్పుడైనా చూసారా ఆఖరికి పక్షులు జంతువులు కూడా తమ పక్షి జాతిని తమ జంతు జాతిని ఎడవకుండా చక్కగా మాట్లాడుతూ ఉన్నాయి మరి అలాంటప్పుడు ఇతను ఎందుకు మాట్లాడలేకపోతుండు ఏమాత్రం నాకు రాదు అని చెప్తుండే కాస్త కూస్త జ్ఞానవంతమైనటువంటి పక్షులు తమ తల్లిలాగా మాట్లాడుతూ ఉంటాయి కాస్త కూస్త అపార జ్ఞానం కలిగినటువంటి మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులైన నవరత శ్రమణంలో ఉన్న ఆంధ్రంలో మాట్లాడుచుండగా అయ్యయ్యో మనుషుడే ఇంత మనుషుడే ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే ఆంధ్రదేశీయ వాయువారణ పారాను మరచిన వాడే అదమాదమ వారు సంవత్సరంలో ఇడుమరకైన ఆంధ్రమును మాట్లాడినవాడే ఇంతకుముందే గతంలో చిన్నప్పుడు తన పుట్టినప్పటి నుంచి మన ఆంధ్రం మాట్లాడేటువంటి వాడే అట్టి వాడు ఆంగ్లేయ భాష అభ్యసిన మాత్రమున ఇప్పుడు ఆంధ్రం మాట్లాడలేకపోవడంట ఆశ్చర్యం అవిశ్వనీయం అసత్యము అలాంటి వాడు ఆంగ్లం మాట్లాడలేకపోవడం అసత్యము ఆశ్చర్యము మాట్లాడకపోవడం నిజంగా అబద్ధము అని చెప్తుండు జంగాల శాస్త్రి ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఇక్కడ మనకు ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఈ ఉపన్యాసం చెబుతున్న వ్యక్తి జంగాల శాస్త్రి దీనికి అధ్యక్షత వహించింది లాయర్ గారు ఈ లాయరు ఎవరైనా న్యాయవాది ఈ లాయరు నాకు తెలుగు రాదు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు అతను తెలుగు మాట్లాడలేకపోవడం గల కారణాలు వివరిస్తూ జంగాల శాస్త్రి అతను అపహాస్యం చేస్తూ అతని వ్యంగ్యంగా మాట్లాడుతూ అతని మీద చమత్కారమైనటువంటి మాటలతో చెప్తూ మనకు చెప్తున్నటువంటి మాటలే మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సుభాష్ అనేటువంటి ఈ పాఠ్యభాగం గురించి పరభాష పదములకు అర్థం తెలిసినంత మాత్రమున పరభాష పండితులం కాదు లభించిందని భ్రమపడకము మనకు పరాయ భాష పట్ల కాస్త కూస్తో ఆలోచన కలిగిందని కాస్త జ్ఞానవంతులమని పాండిత్యం తెలిసిందనే ఉద్దేశంతో
మనం మహాపండితులమని భ్రమపడకు. భాషలోని కళను ప్రాణము తత్వం ఆత్మను కనిపెట్టవలేను. భాషలో కళను కనిపెట్టాలి, ప్రాణం కనిపెట్టాలి, తత్వం కనిపెట్టాలి, ఆత్మను కూడా కనిపెట్టాలి అని చెప్తుండు. అది మీకు అసాధ్యం. తుదకిన్ని ఇనాములు నమ్మి ఈ ఎమ్మ మెడలోని పుస్త పూసలమ్మి వంటంటి పాత్ర నమ్మి దైన్యపడి వారములు చేసుకొని ముష్టి ఎత్తుకొని ఇంకా చెప్తుండు. ఏమని చెప్తుండు? ఇన్ని ఎందుకు భాషలోని కళను ప్రాణమును తత్వమును ఆత్మను కనిపెట్టవలేను. అంటే ఏంటి ఇక్కడ పాండిత్యం, మనము చెప్పుకునేటువంటి పాండిత్యంలో భాషలోని కళను ప్రాణమును, ప్రాణం అంటే ఏంటి, భాష యొక్క ప్రాణాన్ని తత్వాన్ని ఆత్మను కనిపెట్టవలేను. అది మీకు అసాధ్యం. అంటే ఒక భాషలో ఇన్ని కనిపెట్టాలి, దాని కళ కనిపెట్టాలి, ప్రాణం కనిపెట్టాలి, ఆ భాష యొక్క తత్వాన్ని గుర్తించాలి, ఆత్మను కనిపెట్టాలి అని చెప్తుండు. తుదకిన్ని ఇనామములు నమ్మి, ఇనాములు అంటే ఏంటి, ఆస్తులు, ఆస్తులన్నీ అమ్మి, సంపదలు అమ్మి, మెడలోని పుస్తలు నమ్మి, మెడలో పుస్తలు అంటే ఏంటి, తాలిబొట్లు, అమ్మా నాన్న మెడలో తాలిబొట్లు అమ్మి, వంట ఇంటి పాత్రలు నమ్మి, ఇంట్లో ఉన్నటువంటి చివరి పాత్రలు కూడా అమ్ముతారు. దైన్యపడి అంటే భిక్ష్యం ఎత్తుకొని కష్టాలు పడి అనేకమైనటువంటి కష్టాలు చేసి ముష్టి ఎత్తి వారములు చేసుకొని, మనం వారములు చేసుకోవడం అంటే ఉంటుంది, ఒక్కొక్క ఇంట్లో ఒక వారం ఉంటూ భిక్ష్యం ఎత్తుకొని అంటే వారి ఇంట్లోని అన్ని పనులు చేసి పెడుతూ వారి ఇంట్లో ఒక ముద్ద అన్నం తిని అక్కడే ఉంటూ చదువుకునే వాళ్ళనేటువంటి వారాలు చేసుకొని చదివేవారు అంటే పేదరికంతో ఉన్నటువంటి వారు ముష్టి ఎత్తుకొని సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యం ఈ రంగంలో దిగినది, ఈ విధంగా బ్రద్దలైనది. ఆంగ్ల భాషలో పాండిత్యం సంపాదించిన మాత్రాన మనము మేధావులం కాదు, గొప్పవారం కాదు. ఈ విధంగా మనము ప్రసిద్ధమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాము. స్వభాష ఇదివరకు మీ చేత సావనీ చచ్చినది, ఇంకా చెప్తుండు. ఏమంటుండు? స్వభాష ఇంతకుముందు మీ చేత చావనే చచ్చినది, మీ గతి ఎంత అపరిష్టమైందో చూసుకుంటారా? మీరు హెచ్చించిన ధనంలో, పడిన శ్రమంలో, వినియోగపరిచిన కాలంలో, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడుపులలో బదునాల వంతైన అక్కర లేకుండా మీరు దేశ పండితులై ఉందురు. ఇంకా ఏమని చెప్తుండు? మీరు స్వభాష నేర్చుకుంటున్నారు, ఈ మాతృభాష. స్వభాష అంటే ఏంటి? మాతృభాషను నేర్చుకుని ఉండవచ్చు, మీరు మాతృభాషలో పండితులై ఉండవచ్చు, మహాపండితులై ఉండవచ్చు, కానీ మీరు నేర్చుకున్నటువంటి నేర్పులో కానీ, మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ, మీ యొక్క విధానంలో కానీ, మీరు చేయించేటువంటి చదువులో కానీ మనం మాతృభాష పట్ల ప్రేమ చూపిస్తున్నామా? స్వభాష ఇదివరకు మీ చేత సామనీ సచ్చింది, ఇంతకుముందు మన చేతిలో సామనీ సచ్చింది ఈ మాతృభాష. మీ గతి ఎంత అపరిష్టమైందో చూసుకుంటారా? అంటే మనం ఏ విధమైనటువంటి వినాశనం పొందుతున్నామో చూస్తూ ఉన్నారా? సహజంగా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మాతృభాషను గౌరవించడం. మరి ఈరోజు జంగాల శాస్త్రి చెప్పిన ప్రకారం మానవుడి యొక్క సమాజంలో మన పూర్తిగా మనిషి తన జీవితాన్ని పెంపొందిస్తున్నటువంటి కాలంలో తన మాతృభాష మర్చిపోతూ ఉన్నాడు. మరి మాతృభాష మర్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దానికి కారణము ఒకటి, ఏదైతే తన పరాయ బస్ పట్ల వ్యామోహం పెంచుకుంటూ ఉండో, ఇది వరకు మనం పూర్తిగా మన భాషను మనం చంపేసే పరిస్థితికి వచ్చినాం. ముందుగానే మన చేత సామనే వచ్చింది మన భాష. కారణం ఏంటి? మనము చేసేటువంటి పనిలో కానీ, మన విధానంలో కానీ, మన దైనందిన జీవితంలో కానీ మన భాష మనం గౌరవించట్లేదు. పరాయ భాష పట్ల ఉన్న వ్యామోహం, ప్రేమ మన మాతృభాష పట్ల ఎవరికి లేదు. అందుకే మీ గతి ఎంత అభ్రష్టమైనదో చూసుకుంటారా? మీరు చర్చించిన ధనంలో అంటే మీరు సంపాదించేటువంటి, మీరు ఖర్చు పెట్టేటువంటి ధనంలో, ధనము మీన్స్ సంపద, ధనం అంటే ఏంటి, సంపద,
మీరు ఖర్చు పెట్టేటువంటి ధనంలో వెచ్చించిన అంటే ఏంటి, ఖర్చు పెట్టిన ధనంలో పడిన శ్రమంలో వినియోగపరిచిన కాలంలో పొందిన దైన్యంలో నేర్చిన ఏడుపులలో, అంటే శ్రమలో వినియోగపరిచిన కాలంలో, కాలం అంటే ఏంటి సమయం, పొందిన దైన్యంలో నేర్చిన ఏడుపులలో బదునాల వంతైన అక్కర లేకుండా మీరు దేశ ప్రవాస పండితులై ఉండరు. అంటే మనం చేసే పనిలో శ్రమ చేయాలి, బాధ్యత ఉండాలి, దైన్యంలో ఉండాలి, ఏడుపులో ఉండాలి, ఇన్ని రకాలుగా చేస్తేనే ఇవేవి లేకుండానే మనము భాషా పండితులమైన అంటుండు. స్వభాషణ మీరు నేర్చుకున్నట్టుకేమంత శ్రమయున్నది, అక్షరాభ్యాస దినం నుండే మీరు స్వభాషణ పెంచుతున్నారని అనుకోగలదు. మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటా మొదలుపెట్టినారు మనం అనుకుంటూ ఉంటాం. ఎక్కడ అనుకుంటామంటే స్వభాషణ నేర్చుకోవడం కష్టం అనుకుంటాం. అమ్మో అంత కష్టమైన భాషను ఎక్కడ నేర్చుకోవాలి, అమ్మో నా వల్ల అవుతుందా, నేను నేర్చుకోగలను అనుకుంటాం. అది ఎప్పటికీ తప్పు. స్వభాషణ మీరు నేర్చుకుంటకెంత శ్రమ ఉన్నది, అక్షరాభ్యాస దినం నుండి మీరు స్వభాషణ అభ్యసిస్తున్నారని అనుకోవలదు. మీ తల్లి కడుపులో ఉన్నప్పుడు నేర్చుకుంటూ మొదలుపెట్టినారు, మీరు అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టారు. మరి ఎందుకు నేర్చుకోవడం మొదలుపెట్టాం మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు? ఇక్కడ ఒక కథ చెప్తా వినండి. మనము సహజంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి ఏం చేస్తుందంటే ఏదైతే ప్రవర్తిస్తుందో ఆ ప్రవర్తన పిల్లలకు వస్తుంది అంటారు. అందుకే గర్భంతో ఉన్నటువంటి తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఆమె యొక్క మానసిక పరిస్థితి కానీ, ఆమె యొక్క సంఘర్షణ కానీ, ఆమె యొక్క ఆలోచన కానీ ఇవన్నీ కూడా పుట్టబోయే పిల్లలకు వస్తూ ఉంటుంది. పిల్లలకు ఆ తెలివితేటలు ఇవన్నీ అందుకే చదివించడం, జ్ఞానం పెంచడం, తల్లి కడుపులో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా మనం సహజంగా నేర్చుకుంటూ ఉంటాం. అందుకని ఏంటుంటాం మనం చదువును అక్షరాభ్యాస దినం ఉండంటే మనము అక్షరాభ్యాసం ఎప్పుడు నేర్చుకుంటాం, 5 సంవత్సరాల వయసిన తర్వాత ఒక దేవాలయంకి వెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తారు, ఆ అనేటువంటి అక్షరాలతో రాయిస్తారు. మరి ఈ అక్షరాభ్యాసం చేయించేది ఎప్పుడు? 5 సంవత్సరాలప్పుడు. మనం ఏమనుకుంటామంటే అప్పుడు మాత్రమే నా చదువు వస్తుంది అనుకుంటాం, కానీ అది తప్పు, ఆ ఆలోచనే తప్పు. ఎప్పుడు వస్తుంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే, అప్పటి నుంచే వస్తుంది. చదువు అనేది కేవలం ఒక వయసులో నేర్చుకునేటువంటిది కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాము. తర్వాత ఉపాధ్యాయుడైన అక్కర్లేకుండా గ్రంథంలో ఊరక చదువుకుంటూ పోయిన ఎడల భాషాజ్ఞాన సంపద మీకు ఎంతసేపు? మనం ఏమనుకుంటామంటే ఒక గ్రంథం చదువుతున్నప్పుడు, రామాయణమో మహాభారతమో ఏదైనా గ్రంథం చదువుతున్నప్పుడు మనం ఏమనుకుంటాం, నాకు ఉపాధ్యాయ లేకపోయినా చదువుకుంటాం అనుకుంటాం. అంటే టీచర్ లేకుండా లెర్న్ చేయడం. అసలు టీచర్ లేకుండా ఒక జ్ఞానవంతుడు అవుతున్నాడంటే కారణం ఏంటంటే అతను అది పూర్తిగా అవగాహన లేకుండా చదివే చదువు. ఒక వ్యక్తి పూర్తి అభ్యాసన సాధన చేస్తున్నాడు అంటే ఒక విద్యార్థి కానీ ఒక వ్యక్తి కానీ తను అనుకున్నటువంటి విషయాలు నేర్చుకోగలుగుతున్నాడంటే అతనికి సహకారం అందించేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే. ఉపాధ్యాయుడు లేకుండా నేర్చుకునేటువంటి చదువు వ్యర్థము, అది ఖచ్చితంగా వ్యర్థము. మరి ఉపాధ్యాయుడు ఉండాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనకు అక్షరాభ్యాసం అనేది వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చెప్పిండు ఉపాధ్యాయుడైన నక్కర్ లేకుండా, అసలు లేకుండా గ్రంథం ఊరికి చదువుకుండా చదువుకొని పోయిన ఎడల, అంటే చదువుకుంటూ ఉన్నప్పుడు భాషాజ్ఞాన సంపాదన మీకు ఎంతసేపు? అసలు అది ఉపయోగకరమైన భాషాజ్ఞానమేనా, అంటే జ్ఞాన సంపాదన అనేది ఉపయోగకరమైందేనా అని అడుగుతుండు. ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు కవి జంగాల శాస్త్రి ద్వారా. మనం ప్రశ్నిస్తూ ఉండు, నాకు ఆంధ్ర భాష రాదని, నాకు ఆంధ్ర భాష, ఆంధ్ర భాష అంటే ఏంటి, తెలుగు భాష, నాకు ఆంధ్ర భాష రాదని మన అధ్యక్షుడు, అంటే ఈ సమావేశానికి అధ్యక్షుడు వహించినటువంటి లాయర్ గారు చెప్పడం జరిగింది. కంఠోక్తిగా పలికినాడు. కాబట్టి మన అధ్యక్షుడు కంఠోక్తిగా పలికినాడు,
మరి అధ్యక్షుడు అంటే ఎవరు ఇక్కడ? లాయరు. లాయరు నాకు చదువు రా, నాకు తెలుగు రాదు, తెలుగు మాట్లాడలేను, ఆంధ్రం నాకు రాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి అది మనము ఇక్కడ మా భాష మాకు రాదును నహర్వాక్యం ఆంధ్ర నోటి వెంట వెడలబడదు. ఏ జాతి వారి నుండి నోటిన అంతే. ఆంధ్రదేశం పుట్టి ఎంతకాలమైందో, ఆంధ్రజాత పుట్టి ఎంతకాలమైందో, ఇట్టి అనుచిత వాక్యం నేడు బయలు వెళ్ళింది. అంటే ఇక్కడ ఏముంటుందంటే, మనము మా భాష మాకు రాదు అన్న నహర్వాక్యం ఆంధ్ర నోటి వెంట వెడలకూడదు. మరి ఎందుకు ఎవడైనా ఆంధ్రుడు అంటే ఆంధ్రదేశంలో పుట్టిన ఎవరైనా నాకు ఈ భాష రాదు అని అనకూడదు. మరి ఎందుకున్నాడు ఇక్కడ అధ్యక్షుల వారు? ఏమన్నాడు? నాకు ఆంధ్రం రాదు అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటుండు, మా భాష మాకు రాదను నహర వాక్యం. నహర వాక్యం అంటే ఏంటి? పనికొచ్చే వాక్యం కాంది. ఆంధ్రం నోటి వెంట వెడలకూడదు. ఏ జాతి వారి నోటి ఉండే అంతే. ఏ జాతి కానీ ఏ లోకం కానీ వారి నోటి వెంట ఆంధ్రదేశం పుట్టి ఎంతకాలమైందో, ఆంధ్రజాతి పుట్టి ఎంతకాలమైందో, ఇట్టి అనుచిత వాక్యం నేడు బయలు వెడలది. ఇక్కడ ఆంధ్రదేశం పుట్టి ఎంతకాలమైందో అంటే ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో, ఆంధ్రజాతి పుట్టి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో, ఇట్టి అనుచిత వాక్యం నేడు బయలు వెడలది. అనుచితమైన మాట నిస్సందేహం, పోనిండు దీనికేమి. అనుచితకు నా సందర్భతకు నవ కథకు అనేక సంవత్సరాల నుండి అలవాటు పడి ఉన్నాం. సరే, ఆంధ్రదేశంలో ఇక్కడ చెప్తుండు ఏమంటుండు, ఆంధ్రదేశంలో మన ఆంధ్రదేశం పుట్టి ఎంతకాలమైంది, ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు అవుతుంది, ఇన్ని వేల సంవత్సరాలు అవుతుంది. క్రీస్తు పూర్వం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల పూర్వమే, క్రీస్తు శకమే కాదు, క్రీస్తు పూర్వంలో కూడా ఆంధ్ర గురించి చెప్పడం జరిగింది. మరి అలాంటి ఎంతో ప్రాచీనమైన భాష ఆంధ్ర భాష. ఆంధ్రజాతి పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుందో, ఇట్టి అనుచిత వాక్యం నేడు బయలు పెడింది. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నాకు ఆంధ్రం రాదు, నాకు తెలుగు రాదు అనేటువంటి మాట మొట్టమొదటిసారిగా వినడం జరిగింది. మరి ఆంధ్రదేశంలో పుట్టినవాడు నాకు తెలుగు రాదు అనేటువంటి భావన ఇంత ఎలా చెప్తుండు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి వాక్యం. అనుచితము అంటే ఏంటి? అనుచితం అంటే చితము కానిది, మంచిది కాని వాక్యం. అంటే ఒక ఆలోచన లేనటువంటి వాక్యం అనమాట. అనుచితం అన్న మాట నిస్సందేహం. నిస్సందేహం అంటే సందేహం లేనిది, అంటే ఖచ్చితంగా జరిగేది. పోనీ దీనికేమి, పోనీ ఒకవేళ జరిగింది అనుకో. అనుచితతకు నసందర్భతకు నవకథకు అనేక సంవత్సరాల నుండి అలవాటు పడినాం మనం. ఈరోజు అనేక వేల సంవత్సరాల నుంచి వీటికి అలవాటు పడినటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం. భాష మీకు రాదని అనడానికి కారణం ఏంటి?